జిల్లా చింతలపూడి శాసనసభ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ దిగుతున్న వేంప దుర్గారావు మాట్లాడుతూ, నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడిపించడానికి ఏ స్వార్థము లేకుండా రాజకీయాల్లోకి వచ్చానని, 1951 సంవత్సరంలో చింతలపూడి నియోజకవర్గం ఏర్పడి నాటి నుండి ఇప్పటి వరకు సరిహద్దు ప్రాంతాలైన జంగారెడ్డిగూడెం, సత్తుపల్లి, అశ్వరావుపేట వంటి ప్రాంతాలు అభివృద్ధికి నోచుకున్నాయని, చింతలపూడికి మాత్రం ఏ అభివృద్ధి లేదని, నియోజకవర్గానికి మూలమైన చింతలపూడికి ఏం కావాలో నాకు తెలుసని, ప్రస్తుతం చింతలపూడి నగర పంచాయతీకి బస్ డిపో మరియు లింగపాలెం, ధర్మాజీగూడ, కామరవరపు కోట సెంటర్ లైటింగ్, చింతలపూడి పాత బస్టాండ్ సమీపంలో ప్రయాణికులకు మరుగుదొడ్లు, మూత్రశాల తదితర అంశాలు ముఖ్యమైనవిగా ఉన్నాయని, నియోజకవర్గంలో పలు ప్రాంతాలు కనీస రహదారి మరమ్మతులకు నోచుకోలేదని, వాటిని యుద్ధ ప్రాతిపదికన నిర్మించగలగాలని, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు అని, అన్ని పార్టీలకు సంబంధించిన పెద్దలతో యవతతో మమేకమై వాళ్ళ అభిప్రాయాలు సేకరించి ఒక నిర్ణయానికి రావడం జరిగిందని, మన ఊరు మన ప్రగతి అనే నినాదంతో ముందుకు సాగుతున్నానని తెలియజేశారు. నాకు అందరూ కావాలి. అందరూ అంటే నాకు బాగా అభిమానం ఏంటంటే మా నాన్నగారు తరవ నుంచి సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే మంచి అభిమానం సార్. తర్వాత నా స్నేహితులు వాళ్ళు వంగవీటి రంగ గారు, వాళ్ళు వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు ఆయన చరిత్ర చదివినప్పుడు అది, తర్వాత వచ్చేప్పటికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన వల్ల మా అమ్మగారు హార్ట్ ఆపరేషన్ అప్పుడు ఒక అభివృద్ధి చెంది, అట్లాగా అందరూ వాళ్ళు ఒకరితో ఒకరితో వాళ్ళ యొక్క చరిత్రను తెలుసుకోగలిగాను సార్. మరీ ముఖ్యంగా వీళ్ళందరికంటే ముందు ఏంటంటే నాకు అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రావు గారు, జ్యోతిరావు పులే గారు చరిత్ర నేను చదివాను. వాళ్ళు మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం ఎంత కష్టపడి ఏ విధంగా సంస్కరణలు తెచ్చారనేది నన్ను ప్రేరేపించాయి. వాటిలో భాగంగానే వాళ్ళందరినీ నా ప్రోటోకాల్లో నా పెద్దలుగా నేను ప్రగతిలో భాగంగా చింతలపూడికి సెంట్రల్ లైటింగ్, బస్ డిపో, చింతలపూడిలో రోడ్ల సమస్యలు, తర్వాత చింతలపూడి ఎత్తుపోతం పథకం వల్ల అంటే ఈరు కూడా చూడండి, రైతులు చాలా నష్టపోయారు వర్షాలు లేక. అదే చింతలపూడి ఎత్తుపోతల పథకం కానీ కంప్లీట్ అయ్యి ఉంటే కనీసం కొంత ఆయకట్టు అన్న ఈరోజు మనకి అందుబాటులోకి వచ్చేది. రెండోది ఏంటంటే 100 బెడ్స్ హాస్పిటల్ పూర్తిగా అంటే త్వరితగతిని పూర్తి చేసి వైద్య సదుపాయాన్ని కల్పించేటట్టుగా, మరియు ఇంజనీరింగ్ కాలేజీ, వొకేషనల్ కాలేజీ, ఐటీఐ కాలేజెస్, బిఎడ్ కాలేజెస్, తర్వాత అగ్రికల్చర్ కాలేజెస్ కూడా మనకు కావాలి. ఎందుకంటే మన నియోజకవర్గంలో హార్టికల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎక్కువ కూడా పంట దాన్నే పండిస్తారు. దాని ద్వారా క్లస్టర్స్ ఏర్పాటు చేసి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి మహిళలకి, యువతకి కుటీర పరిశ్రమల ద్వారా జీవనోపాధిని కల్పించాలని ఎజెండాగా ఉంది.